నమస్కారం జీవనరేఖ కార్యక్రమానికి స్వాగతం హోమియో వైద్యంతో ఎలాంటి వ్యాధులనైనా శాశ్వతంగా నయం చేయవచ్చును అని 30 సంవత్సరాల నుంచి హోమియోపతి రంగంలో విశేష కృషి చేస్తూ హోమియో వైద్య ప్రచారం చేసినందుకు గాను కృష్ణరత్న అవార్డ్ ఉత్తమ ఫలితాలు చూపించినందుకు గాను డైనమిక్ హోమియో స్టార్ అవార్డు పొందిన ఈశ్వరప్ప హోమియో క్లినిక్స్ ఎండి డాక్టర్ దండపు బసవానందం గారు మనతో పాటు ఉన్నారు వాళ్ళని అడిగి డీటెయల్ గా తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే సో చాలా మందికి హోమియో అంటేనే ఒకప్పుడు తెలియకపోయేది బట్ మీరు చేస్తున్నటువంటి అవేర్నెస్ ప్రోగ్రామ్ తో చాలా మందికి తెలిసింది ఏంటంటే క్రానిక్ డిసీజెస్ చాలా మందికి ఉంటాయి అవి కూడా వితౌట్ సర్జరీ ఈ మీరు ఇచ్చే హోమియో మెడిసిన్స్ తో తగ్గిపోతున్నాయి ఇంత అవేర్నెస్ వచ్చింది ఏం చెప్తారు అసలు పబ్లిక్ లో అవేర్నెస్ కోసమే మనం చేసేటువంటి ఈ యొక్క కార్యక్రమాలు ఈ యొక్క విజిట్స్ గాని ఏపీ విజిట్స్ తో తెలంగాణలో కూడా ఈ క్యాంప్స్ పెట్టి ప్రజల్లో ఈ యొక్క అద్భుతమైన వైద్య విధానాన్ని ప్రజలకు అందకుండా చేశారు ప్రజలకు హోమియోపతి మీద అవేర్నెస్ లేదు ప్రజలకు హోమియోపతి మీద సిద్ధాంతాలు తెలియక ఒకటి ఏ వ్యాధి వచ్చినా అల్లోపతికి మునిగి మునిగి అందులో ఓవర్ డోసులు ఆ సమస్య ఒకటి మందు ఒకటి ఆ బలవంతంగా ఓవర్ డోసులు మింగడం వల్ల సైడ్ ఎఫెక్ట్ వస్తున్నాయి ఇలా వ్యాధి తగ్గడం కాకుండా అది ఇతర ఆర్గాన్స్ మీద ప్రభావం చూపించి ఇతర వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నది ఆ విషయం తెలుసుకున్న హనుమాన్ గారే 252 కిందనే ఈ ఒక వైద్య విధానం కనిపెట్టాడు ఎండి డాక్టర్ అయ్యుండి ప్రొఫెసర్ అయ్యుండి అల్లోపతిలో ప్రొఫెసర్ అయ్యుండి హోమియోపతి కనిపెట్టినంటే మరి అందులో లేని సత్త ఆయన ఉన్నట్టే కదా ఆ విషయం ఏందనేది ఆయన సిద్ధాంతాల రూపంగా చెప్పిండు ప్రజలకు ఈ సిద్ధాంతాలు తెలియక హోమియోపతి అనేది ఒక అద్భుతమైన పవర్ శక్తి అంటే వైద్యం దాని కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అంటారు దాని కరెక్ట్ బాడీ యొక్క కాన్స్టిట్యూషన్ ప్రకారంగా సిమ్టమటాలజీ మొటాలిటీ తీసుకొని ఆ మొటాలిటీస్ మీద మందులు ఇచ్చినట్టయితే ఇమ్మీడియట్ రిజల్ట్ వస్తుంది విత్ ఇన్ షార్ట్ టైంలో ఎప్పుడైతే ఒకటే ప్రజలు గుర్తుంచుకోవాలి ఇవాళ ఒక పేషెంట్ వచ్చింది గుంటూరుకి వెళ్ళి గుంటూరులో 3 ఏళ్ళు వాడినా నా హైదరాబాద్లో 4 ఏళ్ళు వాడినా నాకు ఈ సమస్య తగ్గలేదని చెప్పి వచ్చింది అక్కడ దీన్ని బట్టి నీకు ఏమర్థమైందయ్యా మరి హోమియోపతి తప్ప డాక్టర్ ఫాల్టా అని చెప్పి మీరు చెప్పినాక మీ యొక్క ప్రోగ్రామ్ చూసినాక అర్థమైంది సార్ కరెక్ట్ డాక్టర్ ఉండాలి కరెక్ట్ మెడిసిన్ వాడితే పనిచేస్తా అని చెప్పి నమ్మకంతో మీ దగ్గరికి వచ్చినా అని అడిగాల అది ఇది అందరికీ రావాలి ప్రజలకు అందరికీ ఈ యొక్క అవేర్నెస్ అనేది ప్రజలకు అందరికీ రావాలి ఎక్కడైనా మంచి డాక్టర్ దగ్గర వాడినట్టయితే రిజల్ట్ మంచిగా ఉంటుంది ఎక్కడైనా హోమియోపతి వాడినప్పుడు మీకు రిజల్ట్ కనిపించలేదంటే విత్ ఇన్ 1 మంత్ 2 మంత్స్ లో డాక్టర్ మార్చుకోండి కానీ హోమియోపతిని అదే పనికిరాని మందుతో వాడుతూ ఏండు గడిచిపోయి హోమియోపతి వాడినాన్ని హోమియోపతి వైద్యాన్ని సిస్టమ్ను బదనాం చేయకుండా హోమియోపతిలో అద్భుతమైన వైద్యం ఉంది మీకు కరెక్ట్ ఇండికేటెడ్ డ్రగ్ అయితేనే అది ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడా తక్కువ కానీ మందులే లేవనంట ఇంత సైన్స్ డెవలప్ అయింది కదా అల్లోపతి వైద్యము మెడికల్ సైన్స్ ఆ మెడికల్ సైన్స్లో తక్కువ కానీ సమస్యలు హోమియోపతి తగ్గుతున్నాయంటే ఏది నిజమైనటువంటి వైద్యం అనేది ప్రజలు గుర్తించాలి ఇప్పుడు మెడికల్ సైన్స్లో తక్కువ కానీ రోగాలు ఏంటి డయాబెటీస్ గ్యాంగ్రీన్ క్యాన్సర్ థైరాయిడ్ బ్రాంకైటిస్ మొకాళ్ళప్పుడు వీటన్నిటికీ జీవితాంతం వాడాలి జీవితాంతం వాడేటువంటి వ్యాధులు వాటికి అంతం లేదు వాడినప్పుడు తగ్గంగానే మళ్ళీ ఇప్పటిలో ఇవాళ ఈ నెలలు కొట్టుకుంటూ వచ్చింది ఆయన బ్రాంకైటిస్ దమ్ము కేసు 70 ఏళ్ళ ముసలైన ఒకటే నేను ఇచ్చిన మందులు 1 మంత్కి వచ్చి ఇవాళ నేను రోజుకు 4 సార్లు కొట్టేవాడిని సార్ ఇప్పుడు ఈ నెలలో 2 సార్లు 3 సార్లు కొట్టినాను ఈయన చూడండి ఎంత అద్భుతమైన ట్రీట్మెంట్ ఐనేలర్లో ఉండేది స్టెరాయిడ్స్ దానివల్ల మన లంగ్స్లో ఇంకా అప్పటిపూర్తి బ్రాంకియోల్ సూపర్ అయినప్పటికీ మళ్ళీ ఎప్పటిలాగానే ఉంటుంది ఇలాంటి మత్తు మందులు మత్తుగా అప్పటిపూర్తి సపరేట్ చేసే ట్రీట్మెంట్ అని హనుమాన్ గారు ఎప్పుడో చెప్పిండు ఈ వైద్యమే కరెక్ట్ కాదు ఈ సిద్ధాంతాల ప్రకారంగా ఈ వ్యాధులను రూట్ కాజ్ మీద ట్రీట్మెంట్ అవుతలేదు మీకు మొండాన్ని నరికేసినట్టు నరికేస్తున్నారు కానీ లోపల రూట్ ఉండడం వల్ల మళ్ళీ మొలకెత్తుంది దాన్ని రూట్ కాజ్గా ట్రీట్మెంట్ చేయడమే హోమియోపతి సిద్ధాంతం అదే మొడాలిటీస్ సోరా సిఫిలిస్ సైకోటిక్ వాటి కాన్స్టిట్యూషన్ మొడాలిటీస్ తీసుకొని పేషెంట్కు ఎలాంటి వ్యాధి అయినా ఈ మొడాలిటీస్ మీద ఆధారపడి ఉంటుంది దాని యొక్క మొడాలిటీస్ని గుర్తుపట్టి కాన్స్టిట్యూషన్ గుర్తుపట్టి వ్యాధి సబ్జెక్టివ్ ఆబ్జెక్టివ్ సిమ్టమ్ గుర్తుపట్టి డ్రగ్ ఇస్తే ఇమ్మీడియట్ రిజల్ట్ వస్తుంది అద్భుతం అంటున్నారు ప్రజలంతా కాబట్టి ఇంత కష్టపడి మీ అందరికీ ఇంత ఓపెన్గా చెప్పడం ప్రజలకు సాక్ష్యాధారాలుగా చూపిస్తున్నా మొన్న ఒక అమ్మాయి 16 ఇయర్స్ ఏజ్ నుంచి డయాబెటీస్ షుగర్ వ్యాధి అంటే మరి జీవితాంతం ఇన్సులిన్ ఇంజెక్షన్స్ టాబ్లెట్స్ మింగడమే 16 ఏళ్ళ వయసు నుంచి ఎప్పటిదాకా మింగాలి 90 80 వస్తుంది 80 మింగాలి అది ఎంతవరకు సమంజసం చెప్పండి మీరే జ్ఞాపకం ఆలోచన చేయండి ప్రజలారా ఈ మందులు బతికినన్ని రోజులు మింగడం కరెక్ట్ ట్రీట్మెంటా ఒక లిమిటెడ్ టైంలో వ్యాధి తగ్గించేది నిజమైనటువంటి వైద్య విధానం
అమ్మాయికి రెండు మందులు ఇచ్చినా నిన్నగాక మొన్న వచ్చింది నిన్నగాక మొన్న అలోపతి మందులు అన్ని ఆపేశామా హోమియోపతి మందులే వాడు అమ్మో అవి ఏమైనా ఆప్తి ఏమైనా అవుతుందేమో భయపెట్టి చేసిరు ఇది ఆప్తిని కాదు రక్తం కడగడి చచ్చిపోతాం అని చెప్తు కాబట్టి ఏం కాదు అమ్మ నా మందులు ప్రభావం ఉంది ఏమో అంటే నాకు చెప్పమని చెప్పిన విశ్వాసంతో ఒక నెల మందులు వాడింది 400 500 ఉండే డయాబెటీస్ షుగర్ హెచ్బిఎంసి 14 ఉంటుండే అసంటుది ఓన్లీ వితిన్ 1 మంత్ లో సింప్టమ్స్ తగ్గినాయి 1 మంత్ కు రిపోర్ట్ తీసుకొని మొన్న వచ్చింది నార్మల్ 180 అదంత వరకు నిజమనే మీరు చూస్తే అర్థమవుతుంది సాక్ష్యం నా పేరు ప్రసన్న ప్రసన్న ఎక్కడి నుంచి వచ్చిన ఈశ్వరాపమ్మకి నీకు మైనబాద్ నుంచి మైనబాద్ ఏం బాధతో వచ్చినావు షుగర్ నుంచి షుగర్ ఇంత చిన్న ఏజ్ ఏజ్ ఎంత మీది ఇప్పుడు 26 17 ఇయర్స్ కి వచ్చి 17 ఇయర్స్ నుంచి బాధపడుతున్నావు అప్పటి నుంచి ఏ మందులు వాడినావు ఇవే ఇంగ్లీష్ మందులు ఇంగ్లీష్ మందులు వాడితే తగ్గలేదు తగ్గలేదు ఇప్పుడు మరి ఈశ్వరాపమ్మకి నీకు ఎన్ని రోజులు అయింది 1 మంత్ అయిపోయింది 1 మంత్ ఎట్లా ఉంది ఇప్పుడు నార్మల్ 180 ఉంది తిన్న తర్వాత అంత ముందు ఎంత ఉంటుండే 400 మరి 400 ది 180 కి వచ్చి 180 కి వచ్చేంటి నార్మల్ కి వచ్చిందంటే హోమియోపతిలో ఎంత పవర్ఫుల్ మందు నా చూసినావా అవి బతికిన రోజు సోదరు ఈ ఏడేళ్ళు నువ్వు అమ్మల మీద ఉన్నావు కదా నేను ఒక నెల ఈ నెలలో అలోపతి మందులు లేకుండా హోమియోపతి మందుల మీదనే ఉన్నావా మొత్తం హోమియోపతి మందుల మీదనే హోమియోపతి మందుల మీదనే ఉన్నా నీకు షుగర్ తగ్గింది మీకు ఎలాంటి సమస్య రాకుండా మంచిగా ఉన్నావంటే హోమియోపతిలో శాశ్వత పరిష్కారం అంటే ఇట్లా ఇప్పుడు నేను చెప్పుకుంటే గొప్ప చెప్పినట్టు అవుతుంది ఇప్పుడు తిని అనుభవించడం నువ్వు చెప్తే ప్రజలకు తెలుస్తుంది ఓకే రిపోర్ట్ అది 180 ఇప్పుడు ఎంత వచ్చింది రిపోర్ట్ 1 మంత్ చేపిస్తే 188 విజయ డయాగ్నోస్టిక్ చూడండి బతికిన రోజులు ఇంజక్షన్ ఇన్సులిన్ తీసుకోవాలి టాబ్లెట్స్ మింగాలి ఎంత ఎంత ఘోరమైన బతుకు లక్షల కోట్లు ఉన్న వాళ్ళు కూడా ఈ భయానికి ఈ మందులు మింగుకుంటూ అన్నం తింటలేరు ఏం తింటలేరు ఎన్ని లక్షలు ఉన్నా ఎన్ని కోటీసులు అయినా ఏం తినకుండా పోతున్నారు అవసరం లేదు హోమియోపతిలో కాన్స్టిట్యూషన్ ట్రీట్మెంట్ ఇస్తే 100% ఈ విధంగా తగ్గుతుంది అదేవిధంగా బ్రెయిన్ ఆటిజం పిల్లల్లో చాలామందిలో బ్రెయిన్ పుట్టినప్పటి నుంచి డెవలప్ లేక డెవలప్మెంట్ కరెక్ట్ లేక ఆర్గాన్స్ మంచి డెవలప్ కాక బ్రెయిన్ సెంటర్స్ ఆర్టిజం డెవలప్ అవుతుంది పిల్లల్లో ఆర్టిజానికి అలోపతిలో మందులే లేవు డాక్టర్లు చెప్పేశారు ఎన్ని మందులు ఇచ్చినా తక్కువ అవుతుంది మా దగ్గరికి తిరిగి తిరిగి అలసిపోయి వస్తారు గతంలో కేసులు కూడా చూపించినా ఇప్పుడు రీసెంట్ విజయవాడలో కూడా ఒక బాబుకు ఇంకా మంచిగా అయిపోయాడు వచ్చిన 6 మంత్స్లో బాబు లోపల నడక లేకుండే మాట రాకుండే అమ్మను నాయన గుర్తుపట్టకపోతుండే అలాంటిది మందులు 1 మంత్ మన దగ్గర మందులు వాడిన తర్వాత 6 నెలల్లో నడకగలుగుతున్నాడు మాట్లాడగలుగుతున్నాడు అబ్జర్వ్ చేస్తున్నాడు అందరినీ మనిషిని అమ్మని నాయన గుర్తుపడుతుంది ఎంతవరకు నిజమో మీరు చూడండి పేరు బాబుది టీనేజ్ ఏముండే బాబుకు మాటలు లేవు నడకలేదు ఎన్ని వయసు ఇప్పుడు 7 సంవత్సరాలు ఎక్కడెక్కడ వచ్చారు అలోపతి హాస్పిటల్ దగ్గర ఏం చెప్పారు డాక్టర్లు వాళ్ళంటే మెడిసిన్ ఇస్తున్నారు నిదానంగా రికవర్ అవుతారు ఎటువంటి మార్పు కనిపిస్తుంది ఈశ్వరాపమ్మ కిలికి వచ్చి ఎన్ని నెలలు అయితే 6 నెలలు ఇది 6 నెలలు 5 నెలలు అయిపోయింది ఏమేమి డెవలప్ అయింది క్రితం పాకే ఊరు కాస్తారు అసలు కూర్చుంటాం కూడా అతి కష్టం కూర్చున్నాడు ఇప్పుడు కూర్చుంటున్నాడు మాకల మీద పాకుతున్నాడు పైకి నడుస్తున్నాడు నడుస్తున్నాడు వెరీ గుడ్ మాట అర్థం చేసుకుంటున్నాడు అర్థం కాదు అసలు ఆ మాట మనం చెప్పిన వినిపించిన వెంటనే రియాక్ట్ అయ్యేవాడు కాదు అసలు మనం పిలుస్తుంటే వేరే అటు ఆడాడు చూస్తే అటు చూసేవాడు మనం పిలవాలి వెరీ గుడ్ మంచి డెవలప్మెంట్ ఉంది అది బ్రెయిన్ డెవలప్మెంట్ లేక ఇట్లా ఆర్టిజన్ డెవలప్ అయింది హోమియోపతిలో పర్మనెంట్ క్యూర్ అవుతుంది ప్రజలకు తెలియక చాలా ఎక్కడెక్కడ పోయి నష్టపోతున్నారని నేను ఒక అభిప్రాయం తీసుకున్నా ప్రజలకు చదవాలి ప్రజలకు గెలిస్తే ప్రజలకు ఇలాంటి సమస్యలు ఉంటే తగ్గిపోతాయి ఓకేనా థ్యాంక్ యూ అమ్మా చూడండి బ్రెయిన్ ఆర్టిజం అంత ప్రమాదమైన కేసు వితిన్ 5 మంత్స్లో మాటలు వచ్చినాయి మైండ్ తెలుగుకి వచ్చింది కాబట్టి ఇలాంటి కేసులు అలోపతిలో తక్కువ కానీ కేసులు హోమియోపతి తగ్గుతుందంటే
ఏది నిజమైన సైంటిఫిక్ వైద్యం అనేది ప్రజలు గుర్తించాలి. ఇప్పటిదాకా చెప్పేటోడు లేక రిజల్ట్ చూపించడం లేక ప్రజలకు తెలియక చాలా నష్టపోతున్నారు. వాళ్ళు కూడా తిరిగి తిరిగి అలసిపోయొచ్చు. అదేవిధంగా విజయవాడలో ఇంకో పిల్లగాడు చిన్న ఏజ్ 7-8 ఏళ్ళు 10 ఏళ్ళు ఉంటాడు, రూమాటాయిడ్ ఆర్థరైటిస్, అన్ని కీళ్ళు నడవరాదు, కూర్చోరాదు, మెడల్ ఇట తిరిగాయి, స్టిఫ్గా కొయ్యేలాగా ఉంటుంది. గతంలో చాలా కేసులు మనం తక్కువ చేసిన కేసులు మీకు చూపించిన, ఈరోజు కూడా బాబు ఎంత అద్భుతంగా రిజల్ట్ వచ్చింది, 4 మంత్స్ 5 మంత్స్ వాడిండు, ఇప్పుడు ఫోల్డింగ్ వస్తుంది, మెడ నొప్పి తగ్గిపోయింది. ఏం చెప్తారు వినండి. ఏం పేరు? మంజునాథ. ఏం బాధ ఉండే నీకు? నొప్పులు ఉండే. ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడుతున్నావు? 7 సంవత్సరాల నుంచి బాధపడుతున్నాడు. ఇంత ముందు ఎక్కడెక్కడ తిరిగారు? మద్రాసు, హైదరాబాద్, అపోలో, తిరిగిన తక్కువ కాలేదు. ఇప్పుడు ఈశ్వరాపురంకి వెళ్ళి కొంచెం 4 నెలలు అవుతుంది. 4 నెలలు అవుతుంది. 4 నెలల నుంచి ఏమేమి తక్కువ ఉంది? తగ్గినాయి. చూపినైనా ఏమేమి మార్పు వచ్చింది చెప్పు నాకు. మెడ తిరగకపోతుంది అప్పుడు, ఇప్పుడు తిరుగుతున్నది. కాలు అట్లా కాలు రాకపోతుండే. కాలు ఫోర్ చేస్తున్నావు. మళ్ళా 4 నెలల్లో 8 సంవత్సరాల నుంచి తక్కువ కాని సమస్య ఇంగ్లీష్ మందులతోని 4 నెలల్లో ఇంత తగ్గిందంటే మరి ఏ వైద్యం ఎక్కువ ర్యాపిడ్ యాక్షన్? చెప్పు. చాలా డబ్బు అయిపోయింది. చాలా డబ్బు ఖర్చు పెట్టినాకనే హోమియోపతికి వచ్చినావు. ప్రజలకు తెలియాలి. మళ్ళా అపోలో హాస్పిటల్ 5 లక్షలు పెట్టాం. ఆ మందులకు చూసినావా? అందుకోసమే ఇట్లా హాస్పిటల్ పోయినా టెస్ట్ చేసి 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 వాళ్ళు మరీ చేశారు. మేమేదో బ్లడ్ ఇక్కడ మేము పోతే వాళ్ళు 10 టెస్ట్ చేసి అదని ఇదని ఎంత బిల్ అయితే అంత మంచిది అని చెప్పి బిల్లు కోసం చేస్తారు. జనాలకు ఇలాంటి అన్యాయం జరుగుతుంది. ఒంగోలు కూడా చాలా డబ్బు పెట్టాం సార్. చూడు మళ్ళా అంత 10 సంవత్సరాలు తక్కువ కాని సమస్య 4 నెలల్లో ఇంత మంచిగానే అంటే ఇలా మంచి వైద్యం ఉంది ప్రజలకు తెలియక మీ లెక్క నష్టపోతురు. ప్రజలకు తెలియడానికి కోసం మీ అభిప్రాయం తీసుకున్నా. ఇంకా పిల్లగా రన్నింగ్ చేస్తాడు చేస్తా ఏమి రన్నింగ్ చేయాలి నువ్వు. ఓకేనా? అప్పుడు మళ్ళీ వీడియో తీసుకుంటా. ఓకే. చూడండి ఇంత పెద్ద నష్టం జరిగిన తర్వాత తిరిగి తిరిగి అలసిపోయి వస్తుంది. ఎందుకు తెలియక? హోమియోపతిలో ఒక అద్భుతమైన వైద్యం ఉంది, మంచి డాక్టర్లు ఉంటారు అనేది తెలియక అల్లోపతిలో అది రోగం ఒకటి మందు ఒకటి వాడి వాడి ఓవర్ డోసులతోని ఆ హార్మోన్స్ డిస్టర్బెన్స్, ఆ ఎండోక్రైన్స్ అనేది దెబ్బతిని గ్రోత్ కూడా తగ్గిపోయింది. ఇవన్నీ సైడ్ ఎఫెక్ట్స్. ఇట్లా కాకుండా హోమియోపతిలో మాస్ మందు లేకుండా చిన్న సింగల్ తీపి గుల్కలు నోట్లు వేస్తే అద్భుతంగా శక్తి పనిచేస్తున్నట్టు ఎంత అద్భుతమైన వైద్యం కనిపెట్టిండు ఆయన గారు. చూడండి ఇలాంటి అద్భుతమైన వైద్య విధానం హోమియోపతిలో ఉన్నది. అట్లాగే మస్కులర్ డిస్ట్రోఫీ, ఈ మస్కులర్ డిస్ట్రోఫీ అంటే కూడా ప్రపంచంలో మందు లేదు, అల్లోపతిలో మందు లేదని చేతులు ఎత్తేసారు డాక్టర్స్. మస్కులర్ డిస్ట్రోఫీ అంటే ఏంది? మజిల్స్, కండరాలన్నీ కూడా అది జెనెటికల్ ప్రాబ్లం, వంశపారంపర్యం రావచ్చు. వాటి యొక్క మజిల్స్ యొక్క ఇన్ఫ్లమేషన్ వల్ల మజిల్స్ ఫంక్షన్ కోల్పోయి డిజనరేషన్ వల్ల ఆ పిల్లలు నిలవలేరు, నడవలేరు, నిలవెడితే కింద పడిపోతారు. మజిల్ పవర్ బ్యాలెన్స్ ఉండదన్నమాట. అలాంటి వ్యాధి ఉన్న వాళ్ళు పిల్లల కోసము లక్షలు ఖర్చు పెట్టి బాధలు పడుకుంటా గతంలో మా దగ్గరికి వచ్చి సక్సెస్ అయిన కేసులు మీకు చూపించిన, రన్నింగ్ చేపిస్తున్నా, రన్నింగ్ చేపించిన. మన విజయవాడలో కూడా ఇంకో బాబు వచ్చిండు కర్నూలుకి వెళ్ళి, ఆ పిల్లవానికి కూడా మందులు బిఫోర్ ఎట్లా ఉన్నాడు, కింద కూర్చుంటే సపోర్ట్ ఇచ్చేదాకా లేవరాదు. ఇప్పుడు 1 ఇయర్ బ్యాక్ పడిపోయింది. గత 10-20 నుంచి పడ్డోళ్ళకు చాలా క్రానిక్ స్టేజ్ ఉంటుంది. ఇప్పుడు రీసెంట్ కాబట్టి తొందరగా మన గురించి తెలిసింది కాబట్టి టీవీలో టీవీ ప్రోగ్రామ్ చూసి వచ్చారు మా దగ్గరికి. వచ్చినాక 1 మంత్లోనే పిల్లగాడు నడిచేటట్టు అయ్యాడు. ఓన్లీ 1 మంతే నిలవలేకపోతుండే, పట్టుకుంటే లేపి నిలబెడితే కొద్ది మూమెంట్ అవుతుండే. అసలు పిల్లగాడు ఒకడే లేచి నడుస్తున్నాడు. ఇప్పుడు బిఫోర్ వచ్చినప్పుడు ఎట్లా ఉన్నాడు, ఈ వీడియో తర్వాత ఆఫ్టర్ ఎట్లా ఉన్నాడో మీకు చూపిస్తా. బయట
కూర్చో మళ్ళా కూర్చో కూర్చో కింద కూర్చో ఓకే ఏం చెప్పి డాక్టర్ మరి కాన్ఫిడెన్స్ ఇప్పుడు వన్ మంత్ లో ఏం చెప్తారో వినండి వీడియో కాల్ తీసుకున్నా కూర్చొని మనలేవు కింద కూర్చొని మనలేవు వెరీ గుడ్ వెరీ గుడ్ నడు అక్కడ నడు ముందు నడు చూస్తా దూరం నడు దూరం కాలు కింద అంతలే పాదాలు ఇప్పుడు బాబుకు ఎన్ని సంవత్సరాల నుంచి మస్కులర్ డిస్ట్రోఫీ వన్ ఇయర్ నుంచి బాధపడుతున్నాడు బయట డాక్టర్ల దగ్గర ఎక్కడెక్కడ నిలబడు నిలబడు అక్కడ ఇప్పుడు చెప్పు ఎక్కడెక్కడ పోయారు విశాఖపట్నం వెళ్ళాం సార్ ఏం చెప్పి తెలిసిన తర్వాత పట్నం అక్కడ నుంచి బరంపూర్ ఏం చెప్పి బరంపూర్ డాక్టర్షిప్ విశాఖపట్నంలో ట్రీట్మెంట్ చేయించాం విశాఖపట్నం ట్రీట్మెంట్ చేయిస్తే వాళ్ళు ఒక టెస్ట్ చేయించారు అది టెస్ట్ చేసిన తర్వాత ఇది డిఫికల్ట్ అంటారు మేము హైదరాబాద్ మీ వీడియో చూసుకుని నెట్ లో చూసి మీ వీడియో చూసి హైదరాబాద్ మీ దగ్గర వచ్చాం సార్ ఓకే మా దగ్గర వాడు ఎన్ని రోజులు అయింది వన్ మంత్ లో అప్పటికి ఇప్పటికి ఏమేమి డెవలప్మెంట్ ఉంది ఆయన అప్పుడు లేపాల్సి వస్తుండే వెరీ గుడ్ వెరీ గుడ్ ఇప్పుడు ఆ కాలు కూడా కింద పాదం మంచిగా ఆనిస్తున్నాడు కదా అప్పుడు అప్పుడు ఏళ్ళ మీద నడుస్తున్నాడు ఇప్పుడు పాదంతో నడుస్తున్నాడు మరి వన్ మంత్ లో ఇంత ఫాస్ట్ రిజల్ట్ వచ్చిందంటే హోమియోపతి ర్యాపిడా స్లో యాక్షన్ చూడండి ఇప్పుడు పబ్లికే చెప్పేటట్టు హోమియోపతి ర్యాపిడ్ యాక్షన్ బెస్ట్ ట్రీట్మెంట్ అని అందుకే ప్రజల లోపల చైతన్యం రావాలి ప్రజలకు హోమియోపతిలో అందుబాటులో లేక ప్రజలకు దీని మీద అవేర్నెస్ లేకనే నష్టపోతున్నారు ఇగో ఇలాంటి కేసులు అలోపతి ఇంత సైన్స్ డెవలప్ అయిందంటారు మరి ఈ మస్కులర్ డిస్ట్రోఫీకి మందు లేకపోయాయి గ్యాంగ్రీన్కు మందు లేకపోయాయి డయాబెటీస్కు మందు లేదు థైరాయిడ్కు మందు లేదు రుమటాయిడ్ ఆర్థరైటిస్కు మందు లేవు మరి దేనికి మందులు ఉన్నాయి ఏ రోగం వ్యాధి శాశ్వతంగా తగ్గుతుందో చెప్పండి నాకు ఏ వ్యాధైనా మీరు ఒక బాధతో పోతే శాశ్వతంగా తగ్గుతుందా ఒక్కసారి అంటించారంటే కదా ఇంకా జీవితాంతం నింగుతూనే ఉండవు తగ్గంగానే అవి వాడినప్పుడు తగ్గుతున్నది మళ్ళీ వస్తుంది సార్ అంటున్నారు మరి ఇదేం ట్రీట్మెంట్ సప్రెషన్ తక్కువేయడం దానికి శాశ్వత పరిష్కారం ఆయన మన గారు కనిపెట్టారు కాబట్టి ముఖ్యంగా చాలామంది మన ప్రోగ్రాం చూసినాక సార్ మీ దగ్గర రావాలంటే చాలా దూరంలో ఉన్నారు రాలేకపోతున్నాం అంటారు రాకున్నా సరే నేను మీ ఇంట్లో ఉన్నట్టే ఈరోజు టెక్నాలజీ ఎట్లా వచ్చింది మీరు డైరెక్ట్ నా నెంబర్లు ఉన్నాయి కదా ఫస్ట్ నెంబర్ 944 మీరు వీడియో కాల్ చేసి మీ రిపోర్ట్స్ పెట్టి మీ అడ్రస్ పెడితే మీతో లైవ్లో మాట్లాడి ఇప్పుడు ఆ బాబుని రాలే కర్నూలుకి రావాలని రాకపోక ఇబ్బంది అని చెప్పి వీడియో కాల్ నేను చూసినా మందులు పంపించేసిన కొరియర్లా కాబట్టి మీరు ఇంటికాడ ఉన్నా మీరు ఎక్కడ ఉన్నా ఇతర దేశాలకే పోతున్నాయి ఇతర రాష్ట్రాలకు పోతున్నాయి మందులు మీరు అక్కడ ఉండి వీడియో కాల్ చేస్తే మీకు పంపించేస్తాం మందులు మీరు 100% మీ ఇంటి దగ్గర ఉండే సక్సెస్ కావచ్చు ఈ విధంగా మీరు వచ్చి హైదరాబాద్ దాకా వచ్చి ఇబ్బందులు పడే అవసరం లేదు వచ్చిపోయే ట్రాన్స్పోర్ట్ కూడా తప్పుతుంది అదేవిధంగా ముఖ్యంగా ఏపీ ప్రజలకందరికీ కూడా ఏపీ విజిట్ అండ్ టైమింగ్ చెప్తే కొత్త వారు నోట్ చేసుకోండి ప్రతి నెల మొదటి గురువారం విజయవాడ హోటల్ మనోరమ ఈ యొక్క 7వ తారీఖు అయిపోయింది ఈ నెల నెక్స్ట్ జనవరి 2వ తారీఖు ఉంది ఫస్ట్ గురువారం అదేవిధంగా 2వ గురువారం రాజమండ్రి ఈ నెల 14వ తారీఖు ఉంది
రాజమండ్రి చుట్టూ ఉన్న ప్రజలంతా కూడా ఆనంద్ రీజెన్సీ హోటల్కు పొద్దున్న 9:00 రావాలి జాంపేట. అదేవిధంగా మూడో గురువారం విశాఖపట్నం, విశాఖపట్నంలో దావా గార్డెన్లో హోటల్ చంద్రాస్ ఉదయం 9:00 నుంచి సాయంత్రం 5:00 వరకు. విశాఖపట్నం చుట్టూ ఉన్న ప్రజలంతా కూడా హోటల్ చంద్రాస్ దావా గార్డెన్ రావాలి. అదేవిధంగా తిరుపతి నాలుగో గురువారం 28 ఈ నెల 28 నాలుగో గురువారం వస్తుంది. తిరుపతి హోటల్ మినర్వా గ్రాండ్ ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు ఈ యొక్క ఓబీని అక్కడ క్యాంప్ జరుగుతుంది. కాబట్టి తిరుపతి చుట్టూ ఉన్నటువంటి హిందూపూర్ కానీ చిత్తూరు కానీ కవగడప నెల్లూరు వాళ్ళంతా కూడా తిరుపతిలో మీరు డైరెక్ట్ హోటల్ మినర్వా గ్రాండ్కు ఉదయం 9:00 వస్తే మీకు అపాయింట్మెంట్ దొరుకుతుంది. ఈ విధంగా ఏపీ అండ్ తెలంగాణ జిల్లాల్లో ప్రజల్లో చైతన్యం కోసమే మేము ముందుకొచ్చి మీ దగ్గర తినిపించి రిజల్ట్ చూపిస్తున్నాం. ప్రజల్లో తొందరగా రావాలి అవేర్నెస్. ఇప్పటికే చాలా టైం అయిపోయింది, ఈ సిస్టమ్ తొక్కేసి 100 సంవత్సరాలు తొక్కేశారు. అన్న తగ్గడానికి కేసు ఇంకా తగ్గుతున్నా అంటే ఎంత అద్భుతం చెప్పండి. గతంలో క్యాన్సర్ కేసులు కూడా చూపించినాము. కార్పొరేట్ హాస్పిటల్లో 15 లక్షలు ఖర్చు అయినాక పిల్లవానికి బ్లడ్ క్యాన్సర్ తక్కువ కాదు ఇక బతకడం చెప్పిన కేసు బతికించడం నడుస్తున్నాడు ఇప్పుడు. కాబట్టి ఇలాంటి అద్భుతమైన క్రానిక్ డిసీజెస్ అన్నీ కూడా హోమియోపతిలో తగ్గొచ్చు. మీరు కరెక్ట్గా కరెక్ట్ డాక్టర్ని వెన్నుకోవాలి, కరెక్ట్ మెడిసిన్ క్వాలిటీ మందులు ఉంటే ఈ రిజల్ట్ వస్తుంది. అదేవిధంగా సర్వైకల్ స్పాండైటిస్, ఈ మధ్య కాలంలో చాలామందికి చేతులు ఇట్లా లేస్తలేవు సార్, కాలు ఈ చేయి ఇటుకే లేస్తాయి సార్, మెడలు తీరువస్తలేవు సార్, నొప్పులు ఉన్నాయి సార్ అని 50 ఏళ్ళు దాటినాక ఈ ఎక్కువ సమస్యలు వస్తాయి. ఇది సర్వైకల్ స్పాండైటిస్కు అద్భుతమైన నెక్ బెల్ట్ పెట్టుకొని వచ్చిన వాళ్ళకు కూడా బెల్ట్ లేకుండా పర్మనెంట్ క్యూర్ అవుతుంది. లిగమెంట్స్ అన్ని కూడా కంట్రాక్ట్ అయిపోయి ఇన్ఫ్లమేషన్ వల్ల ఈ జాయింట్లు లేవయి. రుమటాయిడ్ ఆర్థరైటిస్ లాగా ఈ జాయింట్ లిగమెంట్స్ అన్ని కూడా కంట్రాక్ట్ అయిపోతాయి. మొన్న పేషెంట్ వచ్చిండు, టీచర్ రిటైర్డ్, సార్ చెయ్యి ఇంతవరకు అంటే ఎక్కువ లేస్తలేదు మా పైకి లేస్తలేదు అన్నాడు. ఎన్ని పెయిన్ కిల్లర్లు వాడినప్పుడు కొద్దిగా పెయిన్ రిలీఫ్ ఉంటుంది, మళ్ళీ ఎప్పటిలాగా ఉంటుందని ఒక్కటే నేను మందులు వాడిన ఏం చెప్తున్నాను మీరు వినండి. ఏం పేరు సార్? రఫతుల్లా. రఫతుల్లా గారు ఎక్కడి నుంచి వచ్చారు ఈ సురాపురానికి? టోలీ చౌక్ నుంచి వచ్చాను. ఏం బాధతో వచ్చినావు? మెడల నొప్పులు, స్పందస్ ఇస్తుంది, తర్వాత చెయ్యి లేవలేదు, సర్వైకల్ స్పాండైలైటిస్, మెడల నొప్పులు, రైట్ చెయ్యి లేవలేదు, చెయ్యి లేవలేదు అవస్తుండే ఇప్పుడు నార్మల్ అవుతుంది. ఎన్ని సంవత్సరం బాధపడడం? ఇది నియర్లీ 1 ఇయర్ అయిందండి. 1 ఇయర్ నుంచి మరి ఎక్కడెక్కడ ఏం చెప్పారు డాక్టర్లు? మన అల్లోపతిక్ మెడిసిన్స్ లో అవి ఇంజక్షన్స్ గోళీలు బంధువులు రాసి ఇచ్చింది, అవి వాడినాం, దాంతో మేము రిలీఫ్ రాలేదండి. ఓకే, మరి ఇప్పుడు ఈశ్వరాపురానికి ఎన్ని నెలలు వాడినాం? 1 మంత్ వన్ మంత్ ఇలా సెకండ్ విజిట్ సెకండ్ 1 మంత్ ఎట్లా ఉంది? బాగుందండి. లేవు చెయ్యి లేవట వెరీ గుడ్. తలకాయ దింపు అర్థం ఎంత మంచిగా చెప్పు. అవును సార్. మరి దీన్ని బట్టి ఏమనిపిస్తుంది మీకు? హోమియోపతి ర్యాపిడా స్లోనా? అలా ప్రజలకు ఇంత అద్భుతమైన వైద్యము తెలియకుండా దీన్ని తొక్కేసుకుంటూ ప్రజలకు అన్యాయం చేస్తున్నారు. ప్రభుత్వాలు గుర్తుపట్టాలి ఈ వైద్యాన్ని బాగా ప్రచారంలోకి తీసుకొచ్చి చేసి ప్రజలకు మేలైన వైద్యం అందియమంటే ఆ అల్లోపతికి ప్రచారం చేసుకుంటూ దాన్ని తొక్కి పెట్టే ఎన్ని ఎందుకు వాడినా మందులతో రోగాలు తగ్గుతలేవు. ఓవర్ డోసులు మింగి మింగి ఫార్మాకూటికల్ కంపెనీలు అవే డెవలప్ అవుతున్నాయి కార్పొరేట్ హాస్పిటల్స్. ప్రజలకు ఇది మెయిన్ వైద్యం, కరెక్ట్ వైద్యం తెలియజేయడానికి కోసం మీ అభిప్రాయం తీసుకున్నాను. చూడండి ఎంత అద్భుతమైన కేసులు చూడండి. విత్ ఇన్ షార్ట్ టైమ్ మరి ర్యాన్మన్ ఏం చెప్పిండు, ది హైయెస్ట్ ఐడియల్ ఆఫ్ క్యూర్ ఈస్ ర్యాపిడ్ జెంటిల్ అండ్ పర్మనెంట్ రెస్టరేషన్ ఆఫ్ హెల్త్ హర్ అనహిలేషన్ ఆఫ్ డిసీజ్ ఇన్ ఇట్స్ హోల్ ఎక్స్టెంట్ ఇన్ ది షార్టెస్ట్ మోస్ట్ రిలయబుల్ అండ్ మోస్ట్ హార్మ్లెస్ వే. ఎంత తక్కువ ఖర్చుతో తక్కువ సమయంలో శాశ్వత పరిష్కారం అని చెప్పిండు, సైడ్ ఎఫెక్ట్ లేకుండా. ఈ సూత్రము రెండో సూత్రం రాజమన్ గారు రాసిన సూత్రాల్లో ఆ సూత్ర ప్రకారం ప్రయోగం చేస్తున్న సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ అవుతుంది. కాబట్టి ప్రజలంతా మనమే ప్రచారం చేసుకోవాలి ఈ అద్భుతమైన వైద్యాన్ని. ప్రభుత్వాలు చేయాలి, మనమే తినండి అనుభవించుకొని ప్రచారం చేయండి, మనమే చేసుకోండి, మన బంధువులకు ఫ్రెండ్స్కు షేర్ చేసుకోవాలి. ఇప్పటికీ అద్భుతమైన చైతన్యం వచ్చింది ప్రజల్లో, ఎక్కడంటే అక్కడ అన్ని సెంటర్లలో కూడా హోమియోపతికి బాగా క్రేజీగా వస్తున్నారు. ఇప్పటిదాకా తెలియక ఈ ఓఈపీ నష్టం జరిగినాక వస్తుంటుంది మా దగ్గరికి. అందుకే ఇతరులకు నష్టం జరగకముందే ఏ వ్యాధి వచ్చినా మంచి హోమియోపతి డాక్టర్ని కన్సల్ట్ చేయండి. అదేవిధంగా చిక్కడ పైలు ఎప్పుడు ఉంటాయని చెప్పి చాలామంది కాల్ చేయడం జరుగుతుంది. తెలంగాణ జిల్లాల అన్నిటికీ కూడా హైదరాబాదే కేంద్రకం చిక్కడపల్లి. చిక్కడపల్లిలో ఉదయం 9:00 నుంచి సాయంత్రం 5:00 వరకు కంటిన్యూ ఓపీ ఉంటుంది.
మీరు డైరెక్ట్ ఫోన్ చేసుకొని ఉన్న వాళ్ళే తెలుసుకొని డైరెక్ట్ రావాలి. ఈ ఫస్ట్ నెంబర్ కానీ ఈ నెంబర్ కానీ ఫోన్ చేసుకోవచ్చు. డైలీ ఉంటా, ఒక గురువారం ఒకటి ఏపీ పోతా కాబట్టి గురువారం తప్ప మిగతా ఆరు రోజులు హైదరాబాద్లో మీరు ఫోన్ చేసుకొని డైరెక్ట్ రావచ్చు. అదేవిధంగా డాక్టర్ శ్రీవాణి అందుబాటులో ఉంటుంది. శ్రీవాణి గారు నర్సాపూర్, సంగారెడ్డి, మెదక్ అండ్ సిద్దిపేట కుకుర్పల్లిలో డాక్టర్ శ్రీవాణి గారు అందుబాటులో ఉంటారు. ఈ విధంగా ఈ సెంటర్లన్నీ కూడా ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికే ఏర్పాటు చేయడం జరిగింది. మీరందరూ కూడా హోమియోపతి వైద్యం తీసుకోవాలి. క్రానిక్ డిసీజ్ సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ చేసుకొని మీరు సంపూర్ణ ఆరోగ్యం పొందాలనేదే మా యొక్క లక్ష్యం. మొన్న ఢిల్లీ నుంచి ఒక పెద్ద ఆయన వచ్చింది. ఇప్పుడు మన దేశంలో అన్ని రాష్ట్రాల నుంచి వస్తున్నారు. ఢిల్లీ నుంచి మన విషయం తెలుసుకొని వచ్చినట్టే అర్థం చేసుకోండి. గ్యాస్ట్రైటిస్ అక్కడ ఢిల్లీలో డాక్టర్ లేరా, అక్కడ హోమియోపతి లేదా, హైదరాబాద్కి వచ్చిందని చెప్తే మీరు వినండి. क्या नाम है आपका? मेरा नाम सर रामकिशोर है. किशोर भाई कहाँ से आए? दिल्ली से सर. दिल्ली से हैदराबाद को आए? हैदराबाद से. स्पेशली आपके लिए? मेरे लिए आए. वेरी गुड. अब क्या क्या तकलीफ है, क्या किधर किधर का है, बीमारी कम नहीं कहीं को कम नहीं हो, पूरा डिटेल बोलो. सर मेरे को बीमारी कुछ भी, मैंने इंग्लिश दवा खाया कोई बीमारी फायदा नहीं होगी. तभी मेरे ब्रांच हेड ने मुझे आपका एड्रेस दिया. वेरी गुड. दिल्ली से मैं दिल्ली से आपसे इलाज कराने के लिए इधर को आया. मेरी प्रॉब्लम है, मेरे में पेट के अंदर सर फूल जाता है. गैस्ट्रिक प्रॉब्लम है, लिवर प्रॉब्लम है, डायबिटीज, बाईपास ओपनर सर्जरी ऑलरेडी हो रखा है. पैर मेरा सुन है, यूरिक एसिड है, मेरे को पैरों में चलने को नहीं आता. मेरे को ये सारी मेरी प्रॉब्लम है. और सुस्त रहता बॉडी और गले में जलन होता है पूरा कम्प्लीटली. ये सारा खारिश होती है कभी कभी पीछे पीठ में आगे ये इसमें ये सारा इतना सारा. आज फर्स्ट टाइम ये फिर आपको क्लिनिक आया है? फर्स्ट टाइम. ठीक होने के बाद आपका वीडियो लेता हूँ. ओके ओके थैंक यू. ఓకే డాక్టర్ గారు, సో చాలా మంది క్రానిక్ డిసీజెస్ తో వచ్చే వాళ్ళకి సర్జరీ అవసరం లేకుండా హ్యాపీగా ఈ హోమియో మెడిసిన్స్ వాడి క్లియర్ గా తగ్గిస్తున్నారు. హ్యాపీ పేషెంట్స్ చాలా మంది ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూసారు కదండి, ఇది ఇవాళ జీవన రేఖ కార్యక్రమం. నమస్తే.